ఆపద సమయంలో రక్తదానం చేసి నిండు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత బ్లడ్ బ్యాంక్స్ పై ఉందని అడిషనల్ డిఎంహెచ్ఓ రమేష్ తెలిపారు. పెద్దాపురం సుధా కాలనీలో గల మట్టే ఆదినారాయణ మట్టే నాగమణి రోటరీ బ్లడ్ బ్యాంక్ లో పూర్వం తూర్పు గోదావరి జిల్లా బ్లడ్ బ్యాంక్ మరియు బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ ను సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి బ్లడ్ బ్యాంక్స్ నెలకు రెండు దపాల బ్లడ్ డొనేషన్ క్యాంపులు తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో రక్తం లేక అందుబాటులో బ్లడ్ డోనర్లు లేక చనిపోతున్నారని ఏజెన్సీ ప్రాంతాల వారికి మానవతా దృక్పథంతో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మట్టే సత్యప్రసాద్ చౌదరి ఎస్ వెంకటేశ్వరరావు టి సత్యనారాయణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైతే చాలా లేట్ అయింది, అందరికీ మరొకసారి క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బీసీ కార్యక్రమం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఈ కార్యక్రమం ముందుగా మనం 10 గంటలకు పెట్టుకున్నాం, నిన్న 8:30 వచ్చింది బీసీ అన్నారని. అక్కడికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో గత 15 సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ బ్యాంక్స్ 2-3 ఉండేవి. ఇప్పుడు మనకి జిల్లాలో సుమారుగా ఒక 20 బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయి. అంటే ఈ 3 జిల్లాల్లో కలిపి ఇప్పుడు ఇంతకుముందు కమ్మట్ట ఈస్ట్ గోదావరిలో 19 బ్లడ్ బ్యాంక్స్ ఉండేవండి. అయితే ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ సమ్మర్లో వేసవిలో మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్లడ్ మనకి దొరకకపోవడం, ఈ స్కూల్స్ హాలిడేస్ ఉండడం, వీటన్ని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కరోనా ఉండడం వల్ల కూడా కొంత తక్కువ ఉండడం వల్ల వీటన్నిటికీ కూడా మనకి ఏదైనా విధంగా వాటి పెద్దాపురం వారి సహాయ సహకారాలతో ఈ మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ లో మీటింగ్ జరగడం జరుగుతుందండి. అది మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు రోటరీ బ్లడ్ బ్యాంక్ పెద్దాపురం వారికి తెలియజేసుకుంటూ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నుంచి. ఈ కార్యక్రమంలో ఈరోజు మన మెడికల్ ఆఫీసర్స్ అందరూ జిజిహెచ్ నుంచి కానీ, మన అర్జునీ నుంచి కానీ, అమలాపురం నుంచి కానీ చాలా దూరం నుంచి ఇక్కడికి రావాల్సిన జరగాల్సింది జరిగింది. కొద్దిగా లేట్ అవ్వడం వల్ల త్వరగానే ముగించుకుందాం అన్నది చైర్మన్ గారు మన ఎడిషనల్ టీమ్ ఎదుగుతూ ఉన్నారు, ఒక 1 అవర్లో కంప్లీట్ చేసేద్దాం సార్. ఇది మెయిన్గా మనం పెట్టుకున్నది ఏంటంటే బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్కి లింకప్ చేయడం కోసం పెట్టుకున్నాం సార్. ఈరోజు ఎజెండా మెయిన్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏదైతే దయచేసి మీరు వాళ్ళకి మీరు మానవత్వం ఇవ్వాలి, రొమాంటిక్గా ఉండాలి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో తెలుసుంటుంది మోస్ట్లీ గ్రాస్ ఇంగ్లీష్ బ్లడ్ ఎవరికి ఉండదు, డ్రైవర్స్ ఎవరు కూడా, అలా వాళ్ళెవరికి కూడా బాగా మాలిన మేనేజ్మెంట్. ఈరోజు రక్తం లేకపోవడం వల్లే మెడల్ డెత్ అవ్వడం కానీ కార్డియక్ అరెస్ట్ కానీ జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ మెడిటాన్స్ కానీ గవర్నమెంట్ ట్యాక్స్ కానీ చూరే ఇంగ్లీష్ టికెట్ రాగానే మ్యాక్సిమం వాళ్ళు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇస్తే ఏంటంటే అది గవర్నమెంట్కి ఇస్తే, గవర్నమెంట్ యూనిట్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి అక్కడ మోస్ట్లీ జరిగేది ఏంటంటే సిటీ సెక్షన్స్ కానీ డెలివరీస్ కానీ లేకపోతే ఎనీమియా, బాగా క్రాస్ ఎనీమియా ఉంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం మీకు ఈ మీటింగ్ అయిన వెంటనే ఏ స్టోరేజ్ యూనిట్కి ఏ బ్లడ్ బ్యాంక్ ఇచ్చి అసలు చేస్తాం మేము. మీరు ఒకే ఇవ్వడం అవసరం లేదు, ఒక స్టోరేజ్ యూనిట్కి ఒక గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, ఇక్కడ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లింక్ చేస్తాం. కాబట్టి మీ యొక్క కంట్రిబ్యూషన్ మ్యాక్సిమము 5-6 ఉంటాయి నెలకి, అని 5-6 కూడా ఆ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఇంటర్ రాగానే ఇంత అలాగే ప్రైవేట్ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే స్టోరేజ్ యూనిట్స్ ఎల్డీ కానీ మిడిల్ ఆఫీసర్ కానీ మీరు ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళే ముందు 1 డే ముందు ప్రైవేట్గా ఫోన్ చేసి ఇండియన్ పట్టుకొని అక్కడ వెళ్తే మంచిది, వెళ్ళి తీసుకుంటే మంచిది. కాబట్టి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆల్ స్టోరేజ్ యూనిట్స్ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇండియన్ రైజ్ చేసి మీరు నెక్స్ట్ ఎవ్రీ మంత్లీ 2 టైమ్స్ 15 డేస్ ఒకసారి మీరు మీ యొక్క ఎంత కన్సెప్షన్ చెప్పి రిక్వెస్ట్ పెట్టుకొని ఏ పేపర్ బ్లడ్ బ్యాంక్ మీకు అటాచ్ ఆ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ గారితో మాట్లాడి ఆ ఎయిడ్కి పంపిస్తే వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ దగ్గర ఉన్న స్టాక్లో ఒకటి దాకా పర్వాలేదు, ఒక 4 అడిగారు పాజిటివ్ బ్లడ్ బ్యాంక్, ఒక ఏ గ్రూప్ 2 ఉంటే ఇవ్వండి పర్వాలేదు.